నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఆధునిక హోమియోపతి వైద్య సేవలు అందిస్తున్నామండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే సోరియాసిస్. సో సోరియాసిస్కి సొరైనమ్ అనే మెడిసిన్కి ఎటువంటి రిలేషన్ ఉంది, ఈ సొరైనమ్ మెడిసిన్ ఎటువంటి కండిషన్స్లో మనం ఈ సోరియాటిక్ పేషెంట్స్కి ఇస్తామనేది ఈ వీడియోలో మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను. సో జనరల్గా సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. సో ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఎందుకు వస్తాయి, ఏమిటి? సో ఈ దీర్ఘకాలిక వ్యాధులు మెయిన్గా రావడానికి గల కారణం ఏంటంటే మానసిక సమస్యలు, స్ట్రెస్. సో ఎప్పుడైతే మనకి మైండ్, బాడీ అండ్ సోల్ ఎప్పుడైతే ఒక హార్మోనియస్ కండిషన్లో ఉంటుందో, అంటే ఒక ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటుందో, మనం ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడకుండా మన వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో, అంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్, మన రెసిస్టెన్స్ పవర్ ఏదైతే ఉంటుందో, అది మన రెసిస్టెన్స్ పవర్ మన బాడీని కాపాడుతూ ఉంటుంది. అంటే బయట నుంచి ఎటువంటి ఫారిన్ ఆర్గనిజం కానీ, బయట నుంచి ఎటువంటి ఇన్వేడింగ్ ఆర్గనిజం మన బాడీ మీద దాడి చేసినా ఆ ఇన్ఫెక్షన్ అనేది మన బాడీ, అంటే మన శరీరం ఆ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మన ఇమ్యూనిటీ అనేది కాపాడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ డిసీజ్డ్ ఇండివిజువల్స్, అంటే సపోజ్ ఒక ఎక్స్వైజెడ్ సోరియాసిస్ పేషెంట్ని మనం తీసుకుంటే, అతను మైండ్, బాడీ అండ్ సోల్, అంటే ఒక సోరియాసిస్ పేషెంట్ అనేది కాదు, వాట్ ఎవర్ దట్ డిసీజ్ కండిషన్ మేబీ, అది ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధి అయినా, అది సోరియాసిస్, థైరాయిడ్, డయాబెటీస్, ఆర్థరైటిస్, ఇన్ఫెర్టిలిటీ, స్పాండిలైటిస్, ఈవెన్ అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అంటే లైంగిక పరమైన సమస్యలు కూడా, ఎప్పుడైతే మనకి మైండ్, బాడీ అండ్ సోల్, అంటే ఆ హార్మోనియస్ కండిషన్, ఆ ఈక్విలిబ్రియం కండిషన్ ఎక్కడైతే డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుందో, సో అక్కడ నుంచి మనకి మైండ్ నుంచి బాడీలో అనేక రకాల మానసిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా అక్కడ నుంచి మనకు ఒక రూట్ లెవెల్ లాగా, ఒక కండిషన్, ఒక కాజ్ లాగా మనకి బాడీలో డిసీజెస్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. అంటే అన్హెల్దీ లివింగ్ కండిషన్స్ ఆఫ్ ద ఇండివిజువల్తో మనకి డిసీజెస్ అనేవి వస్తుంటాయి. సో డే టు డే ప్రాక్టీస్లో మనకి సోరియాసిస్ అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ సోరియాసిస్ అనేది కూడా ఒక చర్మ వ్యాధి. మనకి ఈ సోరియాసిస్ కానీ, అంటే ఒక సోరియాసిస్, అంటే ఒక స్కిన్ డిసీజ్ అని కానీ జనరల్గా ఒక సోరియాసిస్ అని అంటూ ఉంటారు. కానీ ఈ స్కిన్ డిసీజెస్లో కూడా ఈ సోరియాసిస్ అని, స్కాబిస్ అని, ఎగ్జిమా అని, అలర్జిక్ డర్మటైటిస్ అని, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ద స్కిన్ అని, ఇట్లా రకరకాల అనేక దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో బాధపడుతున్న ఇండివిజువల్స్ మనకి క్లినిక్స్లో రెగ్యులర్గా రావడం, డే టు డే ప్రాక్టీస్లో మనం వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటం, చాలా అద్భుతమైన రిజల్ట్స్ మన హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మనం వాళ్ళకి తీసుకురావడం అనేది జనరల్గా డే టు డే ప్రాక్టీస్లో జరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి సొరైనమ్ అనే మెడిసిన్ జనరల్గా ఎందుకు వాడతాం? సో ఈ సొరైనమ్ పేషెంట్స్, మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక సొరైనమ్ పేషెంట్ని మనం తీసుకుంటే, అతను బాగా రెస్ట్లెస్గా ఉంటాడు. అతనికి ఈ అఫెన్సివ్ డిశ్చార్జెస్, అంటే ఏదైనా సరే, వాట్ ఎవర్ ద డిశ్చార్జెస్ మేబీ, అంటే నోట్లో నుంచి లాలాజలం కానీ, లేదంటే లాక్రిమల్ డిశ్చార్జెస్ కానీ, లేకపోతే మలమూత్ర విసర్జనలో వచ్చే డిశ్చార్జెస్ కానీ, బాడీలో ఎటువంటి స్రవాలు, అంటే అతని చెమట కానీ, చాలా అఫెన్సివ్, చాలా దుర్గంధమైన వాసన అనేది అతని బాడీ నుంచి ఎమిట్ అవుతూ ఉంటుంది. అంటే ఒక రకమైన అఫెన్సివ్ ఫిషీ, అంటే ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అంటూ ఉంటాం, అంటే ఒక రకమైన న్యూస్ వాసన అతని బాడీలో నుంచి వస్తూ ఉంటుందండి. సో ఇట్లాంటి కండిషన్స్లో మనం సోరీనమ్ అనేది ఇస్తూ ఉంటాం. సో అతనికి సోరియాసిస్ ఎలా ఉంటుంది? సపోజ్ ఒక ఎక్స్వైజెడ్ సోరీనమ్ పేషెంట్ మనం తీసుకుంటే, బాగా పొలుసులు పొలుసులుగా స్కిన్ అనేది ఫ్లేక్స్ లాగా ఊడిపోతూ ఉంటుంది. ఇతనికి ఆ ఊడి ఆ స్కిన్ ఎక్కడైతే మనకి పీల్ అయిపోతూ ఉంటుందో, ఆ పీల్ అయిన ఏరియాలో మనకి క్రాక్స్ రావటం, ఆ క్రాక్స్ నుంచి బ్లీడ్ అవ్వటం, జనరల్గా ఆ ఎక్కడైతే మనకి ఆ పగుళ్ళు వచ్చినాయి, ఆ చర్మ వ్యాధి వచ్చిన చోట బాగా మంట, దురదలాగా ఉండటం, బాగా ఒక రకమైన ఇరిటేషన్ లాగా ఉంటాం, స్కిన్ మీద ఒక రకమైన దురద, అంటే ఒక ఓ గోకేస్తూ ఉంటాడు, గోకే కొద్ది అతనికి ఆ డిశ్చార్జెస్ వస్తుంటాయి. మళ్ళీ ఆ వచ్చే ఆ రిలీజ్ అయ్యే డిశ్చార్జెస్ కూడా ఇందాక నేను చెప్పినట్టు బాగా అఫెన్సివ్ ఫౌల్ స్మెల్లింగ్ స్టింకీ డిశ్చార్జెస్ ఉంటాయి. అతను పక్కన నుంచోవాలన్నా మనకి అతను ఆ వాసన అనేది మనకి అన్బెరబుల్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో మనం సోరీనమ్ ఇస్తూ ఉంటాం. ఎట్టా అయితే అతని బాడీ కూడా ఎంత అఫెన్సివ్గా ఉందో, అతని మైండ్ కూడా అంతే రెస్ట్లెస్గా, అతను ఏదో ఒకటి ఆలోచించడం, చాలా యాంగ్జైటీ అంటే ఒక రకమైన ఆతృత అనేది, ఒక రకమైన భయం అనేది అతనిలో కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇన్సెక్యూరిటీ, అంటే ఒక రకమైన ఆత్మన్యూన్యత భావం కూడా ఈ సోరైనమ్ పేషెంట్స్లో మనకి ఫ్రీక్వెంట్గా చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. వీళ్ళు స్నానం చేయరు, స్నానం చేయడానికి ఇష్టపడరు. సో వాళ్ళు ఒకవేళ స్నానం చేసినా రాగానే మళ్ళీ వాళ్ళ నుంచి ఆ అఫెన్సివ్ డిశ్చార్జెస్ అనేవి ఇమీడియట్గా ఒక 5 to 10 minutes గ్యాప్లోనే మనకి తెలుస్తూ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళకి ఎటువంటి నీట్నెస్ అనేది ఉండదు, చాలా ఒక రకమైన స్లడ్జ్డ్ లుక్ లాగా, ఒక రకమైన ఫిల్దీ లుక్ అనేది వాళ్ళలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా ఇంటి ఇండికేషన్స్లో మనం ఎవర్షన్ టు బాతింగ్ అని చెప్తూ ఉంటాం. సో ఇట్లా స్నానం చేయకుండా, ఇట్లా ఒక రకమైన అఫెన్సివ్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జెస్ అవి రావటం, ఎప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది, యాంగ్జైటీ, మైండ్లో కూడా చాలా వైలెంట్ థాట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఎంతైతే వైలెంట్గా ఉంటాడో అతనికి మళ్ళీ అంతే ఇన్సెక్యూరిటీగా ఉంటుంది. అంటే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, ఆత్మన్యూన్యత భావం, ఇందాక నేను చెప్పినట్టు
అన్నట్టు ఒక అతను ఏం చేయాలన్నా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, పబ్లిక్లోకి వెళ్ళాలన్నా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. మరి అది అతను ఏదైనా స్టేజ్ మీదకి ఎక్కి మనం ప్రజెంట్ చేయాలన్నా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. మరి మళ్ళీ వీళ్ళు హై డిగ్నిటీ అంటే చాలా హై పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు. సో ఇట్లాంటి కంప్లైంట్స్ అనేవి చాలా కాంట్రాస్ట్గా అనిపిస్తూ ఉంటాయి. సో మైండ్ అంతా యాక్టివ్గా ఉంటుందో ఫిజికల్గా వాళ్ళు తన బాడీకి వాళ్ళు ఎటువంటి కేర్ అనేది తీసుకోరు. సో ఇట్లాంటి కండిషన్స్లో సొరైనం అనేది చాలా ఇండికేటెడ్గా క్లియర్గా మనం ఇస్తే చాలా విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఈ సోరియాసిస్ పేషెంట్స్లో తీసుకురాగలం. సో ఒక సొరైనం అనే కాకుండా ఇట్లా మనం చాలా రకాల మెడిసిన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోవడానికి హోమియోపతిలో స్కోప్ ఉందండి. సో దీంట్లో మనకి ఫ్రీక్వెంట్గా ఇచ్చే మెడిసిన్ సొరైనం కాబట్టి మనం సొరైనం గురించి డిస్కస్ చేసుకుందాం. అలాగే గ్రాఫైటిస్ అని, క్రియోజోట్ అని, హెపార్సల్ఫ్ అని, మెర్క్సాల్ అని, సల్ఫర్ అని ఇతర ఫ్రీక్వెంట్గా వాడే రెమెడీస్ అనేవి మనకి ఫ్రీక్వెంట్గా డే టు డే ప్రాక్టీస్లో మనం ప్రిస్క్రైబ్ చేయడం ఈ సోరియాసిస్ పేషెంట్స్ మీద చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనం తీసుకురావడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది కంప్లైంట్స్, అంటే ఎంతకాలం నుంచి అతను దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నాడు, అతనికి ఆ సమస్య ఎంతకాలం నుంచి ఉంది, ఇతరితర ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, అతనికి ఎంత పొటెన్సీలో మనం మెడిసిన్ ఇవ్వాలి అనేది టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకున్న తర్వాత మనం ప్రాపర్గా కేస్ స్టడీ అనేది ఒకసారి రిపర్టరైజ్ చేసి డిపెండింగ్ అపాన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ మనం మెడిసిన్ ఇవ్వడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఇట్లాంటి సోరియాసిస్లో సోరియాటిక్ ఇండివిజువల్స్లో ఏంటంటే దీంట్లో కూడా మళ్ళీ అతనికి స్కాల్ప్ సోరియాసిస్ ఉందా, గట్టెడ్ సోరియాసిస్ ఉందా, ప్లాంటార్ సోరియాసిస్ ఉందా, పామార్ సోరియాసిస్ ఉందా, సోరియాసిస్ ఆల్ ఓవర్ ద బాడీ ఉందా. సో ఇలా రకరకాల సోరియాసిస్లో కూడా 5 to 6 డిఫరెంట్ టైప్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆ ఉండే సోరియాటిక్ కండిషన్స్ బట్టి ఇతరితర వాళ్ళకు ఉండే దీర్ఘకాలిక వ్యాధులు, ఇంకా ఏదైనా ఇతర వ్యాధులతో బాధపడుతున్నారా అనే దాన్ని బట్టి మనం చూసుకుని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే విదిన్ 5 to 6 మంత్స్ చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఈ సోరియాసిస్ పేషెంట్స్లో, నేను ట్రీట్ చేస్తున్న పేషెంట్స్లో, నా దగ్గర నా క్లినిక్లో ఉన్న పేషెంట్స్కి సోరియాసిస్ మొత్తం టోటల్గా కంప్లీట్ పూర్తిగా తగ్గిపోయిన పేషెంట్స్ కూడా నా దగ్గర ఉన్నారండి. సో ఇదేంటంటే ఒక 5 to 6 మంత్స్లో మళ్ళీ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చిన్న ఎపిసోడ్స్లో మళ్ళీ వాళ్ళ డిసీజ్ అనేది రికవర్ అవుతూ ఉండొచ్చు. సో వాళ్ళకు కూడా ఆ రికరెన్స్ స్టేజ్లో జనరల్గా పేషెంట్స్ ఏం చేస్తుంటారంటే కంగారు పడి మళ్ళీ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. సో ఇంతకాలం మనం ఈ 5 to 6 మంత్స్ చేసిన ట్రీట్మెంట్ అంతా మళ్ళీ వృధా అయిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా వాళ్ళకి ఏదైనా బౌట్స్ ఆఫ్ ఎపిసోడ్స్ ఆఫ్ రిపీట్ అటాక్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ అనేది తీసుకోగలిగితే మళ్ళీ ఆ వచ్చిన కంప్లైంట్ని మనం వితిన్ 1 to 2 మంత్స్లో మొత్తం ఆ సోరియాసిస్ని తగ్గించగలం అని, హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా నేను ఈ సోరియాసిస్ మొత్తం నిర్మూలన నేను చేయగలనని ఈ వీడియో ద్వారా నేను మన సబ్స్క్రైబర్స్ చెప్పదలుచుకున్నాను.